జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ తీసుకుంటున్నారు ఎక్కడ పులివెందుల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఆయన పులివెందుల పర్యటనకు వెళ్ళారు నిన్న ఈరోజు రేపు మూడు రోజులు పులివెందుల్లో పర్యటించబోతున్నారు అక్కడ సాక్షి పత్రికతో పాటుగా అన్ని పత్రికలు ఈ ఫోటోని ప్రచురించాయి ఇలా సెల్ఫీలు తీసుకోవడం మీకు గుర్తుందా ఇంతకుముందు ఎవరు మొదలెట్టారు ఎట్లా ఇప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గతంలో ఇదే రీతిలో తన పాదయాత్రలోనూ ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఎక్కడైనా ఒక సమస్య కనబడితే అక్కడ సెల్ఫీ తీసుకోవడం అన్న ఒక కొత్త సంప్రదాయానికి ఆయన తెరలేపారు ఇప్పుడు నారా లోకేష్ బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది నిన్న పులివెందుల మెడికల్ కాలేజ్ ద్వారా పులివెందుల మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది వాస్తవానికి ఈ ఏడాది పులివెందుల మెడికల్ కాలేజ్లో అడ్మిషన్స్ ప్రారంభం కావాలి విద్యార్థులకి సీట్లు ఇవ్వాలి కానీ ఆ సీట్లు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము అక్కడ అడ్మిషన్స్ లేదు అని లేఖ రాసింది కేంద్రంలోని ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చి యాభై మందికి అడ్మిషన్ ఇవ్వండి అక్కడున్న సదుపాయాలన్నీ మేము పరిశీలించి అనుమతిస్తున్నాం యాభై మందికి సీట్లు ఇవ్వండి అంటే అసలు పులివెందల మెడికల్ కాలేజీలో మేము సీట్లే భర్తీ చేయం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది దేశంలోనే ఇలా మొదటిసారి ఎన్ఎంసీ అన్నది ఎవరికైనా మెడికల్ సీట్లు భర్తీ చేసుకోండి అని చెప్తే మేము భర్తీ చెయ్యు అంటూ వెనక్కిచ్చేసినటువంటి కొత్త చరిత్రకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాంటి సమస్యను నిన్న ఫోకస్ చేసే రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ తీసుకున్నాను తీసుకుని మొన్ననే జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ అని ఇప్పి ఒక కొత్త వ్యవహారం తెర మీదకు తీసుకొచ్చారు ఇది కూడా నారా లోకేష్ని అనుసరించిందే నారా లోకేష్ కూడా అప్పట్లో రెడ్ బుక్ పేరుతో తమ వేధించిన అధికారులందరి పేర్లు రాసుకుంటున్నాం వాళ్ళందరి సంగతి చూస్తాం అధికారులకు వచ్చాక అని అన్నారు ఇప్పుడు కొంతమంది అధికారుల మీద అలాంటి వేధింపులు సాగుతున్నాయి అందుకే దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైఎస్ఆర్సిపి విమర్శిస్తుంది అది ఒక పక్క అదే సమయంలో తాము గుడ్ బుక్ రాస్తున్నాం మంచి పని చేసేటువంటి అధికారులందరి పేర్లు మంచి వాళ్ళ అందరి పేర్లు అందులో రాస్తాం వాళ్ళందరికీ మేము అధికారులకు వస్తే ప్రమోషన్లు ఇస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే ఆయన రెడ్ బుక్ అంటే ఈయన గుడ్ బుక్ అన్నారు ఆయన మాత్రం ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం ప్రారంభించారు అంటే నారా లోకేష్ అడుగుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారా అన్న అనుమానం ఇలాంటి చర్యల వల్ల కలుగుతోంది